ప్రతి ఏటా రైతుకి 15000 రూపాయలు పట్టదారులతో పాటు కౌలు రైతులకు కూడా ఇది వర్తించేటట్టుగా ప్రకటిస్తున్నామని పెద్దల మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాని కూడా స్కీమాటిక్ గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10000 రూపాయలు ఉంది రెండు పంటలకు కలిపి దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16000 రూపాయలు చేరుకుంటుంది. 500 రూపాయగా సిలిండర్ దేనే జా రహే హై నరేంద్ర మోదీ గారు మీకు గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలకు ఇచ్చారు. మేము రాగానే మీకు 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వబోతున్నాము. అరువులుగా ఉండేటువంటి లబ్ధిదారులకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్లకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులు అందరికీ 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని నేను మనవి చేస్తా ఉన్నా. పాంచమా వాయిదా 4000 రూపాయ మంత్లీ పెన్షన్ హమారే బుజుర్గ్ లోగోకు. అదేవిధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము. కాబట్టి ఈ పెన్షన్ను 5000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంటే మేము సడన్గా నెక్స్ట్ డేనే 5000 రూపాయలు ఇవ్వమండి అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాట్లేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1000 రూపీస్తో స్టార్ట్ చేసాం, 2016 తెచ్చాం, ఇట్స్ ఏ స్కీమ్. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత 3000 రూపాయలు చేస్తాం. 2016 దాన్ని 3000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5000 రూపాయలు తీసుకెళ్తాం. మహాలక్ష్మి మహాలక్ష్మి విచ్ మీన్స్ రూపీస్ 2500 మంత్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు విమెన్. మహాలక్ష్మి అనే మహిళలకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము. అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3000 రూపాయల వృత్తి గౌరవ వృత్తి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ జిఎస్టీ కట్టే వాళ్ళు ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు అన్నీ ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3000 రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం.